నౌకాదళ చరిత్రలో సరికొత్త శకం. ఐఎన్ఎస్ విక్రాంత్ మన స్వావలంబనకు తపనకు సాక్ష్యమిది. స్వదేశీ విమాన వాహక నౌక ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. నౌకాదళం కోసం సరికొత్త పతాకం ఆవిష్కరణ. సమర్థ భారత్ కోసం స్వాతంత్ర సమరయోధులు కన్న కలలకు ప్రతిరూపం విక్రాంత్. లక్ష్యాలు సుదీర్ఘమైనవైతే, ప్రయాణం సుదీర్ఘమైనదైతే, సముద్రం సవాళ్లు అంతులేనివైతే, వాటన్నిటికీ మన దేశ సమాధానం విక్రాంత్. ప్రధాని మోదీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ప్రధాని నరేంద్ర మోదీ అభివాదం. ఓకే, ఇది నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ మన స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో మనం తయారు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన అతి పెద్ద యుద్ధ విమాన వాహక నౌక, అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇది ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఒక భారీ నౌక. అంటే ఈ యుద్ధ విమానాలని మోసుకెళ్ళేటువంటి వాహక నౌక. ఇది పూర్తిగా, దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇది దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో మనకి మనం ఇండిజినస్ అంటారు, అంటే మన పరిజ్ఞానంతో మన దేశంలో మనం తయారు చేసుకున్నటువంటి ఒక అతిపెద్ద వాహక నౌక. ఇది నిన్న కేరళలోని కొచ్చిన్లో ప్రారంభోత్సవం చేశారు ప్రధానమంత్రి మోదీ. దీంతో పాటుగానే ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి నేవీ చిహ్నము, ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇక్కడ చిత్రాల్లో కూడా చూడవచ్చు, దాన్ని కూడా మార్పు చేయడం జరిగింది. ఇవి రెండు నిన్న జరిగాయి. అయితే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దగ్గర 45,000 టన్నుల బరువు, 20,000 కోట్ల ఖర్చుతో తయారు చేశారు. ఇందులో 25,000 టన్నుల స్టీల్, అంటే ఇక్కడ వాడిన స్టీల్ చాలా అత్యాధునికమైన ఒక స్టీల్. ఇక్కడ కీలక భూమిక పోషించేది దీని తయారీలో వాడినటువంటి స్టీల్. ఇది చాలా తేలికగా ఈ షిప్ని, అంటే మునగకుండా, బరువు లేకుండా, చాలా ఒక విభిన్నమైన స్టీల్ తోటి దీన్ని తయారు చేశారు. అయితే దీనిలో పనిచేసిన కార్మికులు, దీనికోసం సేవలు అందించినవి కూడా ఎక్కువ భాగం, సింహభాగం ఎంఎస్ఎంఈలు. ఈ ఎంఎస్ఎంఈల పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంది. అలాగే ఇది 18 ఫ్లోర్లతో, అంటే 18 ఫ్లోర్ల ఎత్తుతో, ఒక 2 ఫుట్బాల్ గ్రౌండ్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి, అంత సామర్థ్యం ఉన్నటువంటి ఇది. దగ్గర 626 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఇది తయారు చేశారు. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి, మన స్వదేశీ పరిజ్ఞానంలో మనం తయారు చేసుకున్న ఈ విమాన వాహక నౌక, యుద్ధ విమాన వాహక నౌక నిజంగా మన దేశానికి గర్వకారణం. మనం తయారు చేసుకున్న ఈ వాహక నౌక మన దేశాన్ని మరోసారి ప్రపంచ పటంలో నిలబెడుతుంది అనేది సందేహం లేదు. అయితే దీనిపై కూడా కొన్ని వివాదాలు, ఆరోపణలు కూడా లేకపోలేదు. ఏమిటి అని అంటే, దీనికి తయారీకి పట్టిన కాలం, చాలా కాలం దీన్ని తయారు చేశారు. గతంలో మనకు ఒక ఐఎన్ఎస్, ఆల్రెడీ మనకు ఒక విక్రాంత్ ఉంది. 1961లో మనకి బంగ్లాదేశ్తో యుద్ధం సమయంలో మనకు ఒకటి ఉంది, కానీ అది మన స్వదేశీ తయారీ కాదు, బ్రిటన్ నుంచి తీసుకోబడింది. మన స్వదేశీ తయారీతో మనం తయారు చేసుకున్నది ఇది, అంటే 76% మాత్రమే ఇది ఇండిజినస్. అంటే కొన్ని మిగిలిన 24% మాత్రమే మనం విదేశాల నుంచి దానికి అవసరమైనవి తీసుకోవడం జరిగినప్పటికీ, పూర్తిగా 76 నుంచి 80% మాత్రం మన తయారీనే అని చెప్పవచ్చు. సో అది ఇంకా ఆరోపణలు ఏమిటి అని అంటే, దీని సైజ్, ఇంత పెద్ద సైజు ఇప్పుడు సాంకేతికంగా యుద్ధ రంగంలో చాలా ఆధునీకరించబడుతున్న పరికరాలు వస్తున్న సమయంలో ఇంత పెద్ద వాహక నౌక అంటే, అది మన రాడార్ల ద్వారా కానీ, శాటిలైట్ల ద్వారా కానీ ఈజీగా మనకి కనపడిపోతుంది. అంత పెద్ద వాహక నౌకని ట్రేస్ చేయడము, కనిపెట్టడము సులభము. మరి యుద్ధ పరిజ్ఞానంలో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీని అవలంబిస్తున్న దేశాలు ఉన్న సమయంలో, మరి ఇది అంత ఉపయోగకరం కాదు, అనవసరంగా సుదీర్ఘంగా కాలయాపన చేసి చేయవలసిన సమయంలో, చెప్పిన సమయంలో దీన్ని తయారు చేసి ఉండి ఉంటే వేరు, కానీ ఇప్పుడు దీని అవసరము, అంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు అనే ఆరోపణ కూడా వినపడుతోంది.
సో ఏది ఏమైనా మన దేశం సాధించినటువంటి మనం తయారు చేసుకున్నటువంటి ఒక గొప్ప ఒక బాహుబలి నౌక అని మాత్రం దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఫ్లాగ్ చూసారు కదా, ఇది కొత్త ఫ్లాగ్ రైట్.